ఎందుకంటే ఈ పాయింట్ అటు ఇటు బ్యాలెన్స్ అయిందంటే లైఫ్ మొత్తం కొలాప్స్. అంటే లైఫ్ లో నాకు నాలుగో పాయింట్ ఏం చెప్పాను కదా, ఆ నాలుగో పాయింట్ దీని వల్ల కూడా ఈ నాలుగో పాయింట్ మిస్ అవుతుంది. ఇంతకీ అదేంటి అంటే చాలా సింపుల్, రైట్ ఏజ్, సరైన వయసు. మామూలుగా పెద్దోళ్ళు అనేవాళ్ళు, మీకు విషయం గుర్తుందో లేదో, పెద్దోళ్ళు మామూలుగా ఒరే ఏ వయసులో ఏ పని చేయాలో ఆ పని చేయాలరా. కానీ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను, ఎవరినైనా నొప్పిస్తే మాత్రం సారీ, ఎందుకంటే ఇది తప్పదు, ఖచ్చితంగా చెప్పాల్సిందే. కనీసం కొంతమంది కాకపోతే కొంతమందికైనా యూజ్ అవ్వాలని మాత్రం ఈ టాపిక్ ని డిస్కస్ చేస్తున్నాను, రైట్? ఎస్, మరి ఆ టాపిక్ ఏంటంటే రైట్ ఏజ్, ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఈ మధ్య నేను తిరుపతిలో ఒక ఫ్రెండ్ కలిశాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఎక్కడున్నాడు ఏంటంటే ఆ ఫ్రెండ్ ఒక రూమ్ లో ఉంటున్నాడు. సరే ఆ అన్నాను, ఏంటి ఆ రూమ్ దాకా పిలిచి పైకి పిలవలేదు అని చెప్పన్నాను. అంటే అరే వాళ్ళు లివింగ్ టుగెదర్ రా అన్నాడు. నాకు అర్థం కాలే ఏంటి లివింగ్ టుగెదర్ అని. అంటే జాబ్ వచ్చిన అమ్మాయి, జాబ్ వచ్చిన అబ్బాయి ఇద్దరు, అంటే ఇద్దరికి జాబ్ వచ్చే ఇద్దరు లివింగ్ టుగెదర్ లో ఒకే రూమ్ లో ఉన్నారంట. దాని తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ అబ్బాయి నేను తిరుపతిలోనే ఉన్నాను, పై కొండ మీదకి వెళ్తున్నప్పుడు కలిసాడు. కలిసినప్పుడు అడిగాను, వాసు ఇలా చెప్పాడు నిజమేనా అంటే, అవును నిజమే అన్నాడు. అవును ఇది నీకు కొంచెం తప్పు అనిపించడం లేదా అన్నాను. ఇలా లివింగ్ టుగెదర్ లో ఒకే రూమ్ లో ఒకే ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండడం తప్పు అనిపించడం లేదా అని అడిగాను. అడిగితే తర్వాత అబ్బాయి ఇచ్చిన సమాధానానికి నా దగ్గర క్వశ్చన్ లేదండి. ఇంతకేం సమాధానం ఇచ్చాడంటే, సార్ మా నాన్న 23 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు సార్, రేపు సంవత్సరం నాకు 30 పెట్టద్ది, మరి తప్పేంటి అని అడిగాడండి. నా దగ్గర మాటలేవు, ఇంకా నేను పైకి తిరుమలకి ఎక్కేంత వరకు ఇంకేం మాట్లాడలేవు, ఇంకా ఆ విషయం గురించి మేము మాట్లాడలేదు. నిజమే కదండి. అప్పుడు తర్వాత నేను అడిగాను, బస్సు అవును ఎందుకు మరి నువ్వు పెళ్లి చేసుకోలేదు, ఇంట్లో వాళ్ళు ఏమి అంటే, సార్ నాకు వచ్చేది నెలకి 18,000 రూపాయలు శాలరీ వస్తే, లేదు ఇంకొంచెం ఓటీలు ఏదైనా కూడా చేస్తే ఒక 22,000 నాకు వస్తుంది, నాకు సెటిల్మెంట్ లేదని చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఇంకా సంబంధాలు చూడడం లేదు అని చెప్పాను. ఈ సెటిల్మెంట్ అనేది ఒకసారి పక్కన పడదు. అతను చెప్పిన బోర్డు 2 weeks బ్యాక్ అమెరికా నుంచి ఒకతను కాల్ చేశారు. అతను ఎవరో కాదు, నాకు ఇంతకు ముందు తెలిసిన వ్యక్తి. అతను కాల్ చేశాడు, కాల్ చేసి ఇట్లా అభిషేక్ ఇది ఇది పరిస్థితి ఇక్కడ ఇట్లా ఉంది ఇలా ఉంది ఇలా అని చెప్తూ, రేపు ఇంకొక 2 to 3 days లో నా జాబ్ పోబోతుంది అన్నాడు. అదేంటి బాస్ వెళ్ళింది నువ్వు 1.5 years కదా అయింది, కొత్తగా పెళ్ళైంది, అది కూడా మరి ఇటువంటి టైంలో జాబ్ పోవడం ఏంటి అన్నాడు. ఇప్పుడు మీకు తెలుసో లేదో చాలా జాబ్స్ అమెరికాలో పోయాయండి. అతను ఆ జాబ్స్ అతను కూడా పోయింది సార్. అవి ఇప్పుడు ఇంటికి వచ్చి ఏం చేయాలి అర్థం కాదు, ఇంటికి వచ్చినా సరే ఈ సిచ్యువేషన్ లో నాకు జాబ్ ఎత్తుక్కోవడానికి ఛాన్సెస్ లేదు, ఏది లేదు. ఏదైనా కాలేజీల్లో అయినా సరే వచ్చేసి కాలేజీలో టీచర్ లెక్చరర్ గానే వెళ్దామా అని ఆలోచిస్తున్నా, ఏం చేయాలి అర్థం కాదు, నాకు ఫుల్ అసలు డిప్రెషన్ లో ఉన్నా 4 రోజుల నుంచి, అందుకే నేను ఇప్పుడు నీకు ఫోన్ చేయడం జరిగింది అని చెప్పన్నాడు. అవునండి, అతను సెటిల్ అయ్యాడని చెప్పి పెళ్లి చేశారు, మరి ఇప్పుడు అతని పరిస్థితి ఏంటండి? నిజమైన సెటిల్మెంట్ అంటే దీంట్లో వచ్చే సెటిల్మెంట్ కాదండి, ఇక్కడ వచ్చే సెటిల్మెంట్. ఎస్, నువ్వు ఇక్కడ సరైన సెటిల్మెంట్తో ఉంటే, ఈరోజు ఒక చిన్న విషయం, నెలకి 15,000 వచ్చేవాడు అద్భుతంగా చూసుకుంటున్నాడు, నెలకి 1,00,000 రూపాయలు వచ్చేవాడు కూడా అద్భుతంగా చూసుకుంటున్నాడు ఫ్యామిలీని. మరి సెటిల్మెంట్ ఎక్కడుంది? నెలకి 1,00,000 రావాలా 15,000 రావాలా? ఇక్కడ సెటిల్మెంట్ ఉంటే ఇది పెద్ద మ్యాటర్ కాదు. ఇట్స్ మ్యాటర్, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. కానీ మనకి మేనేజ్ చేసే స్కిల్ ఉంటే, మనకి మేనేజ్ చేసే కెపాసిటీ ఉంటే, ఇట్స్ నాట్ ద మోర్ మ్యాటర్, రైట్? అంటే ఈరోజు అలా పెళ్లి చేయకుండా ఇలా లివింగ్ టుగెదర్లో ఉండడం బెటరా, లేకపోతే కనీసం 25 ఏళ్లకి, ఈరోజు గవర్నమెంట్ చెప్పింది అమ్మాయిలకైతే 18 ఏళ్ళు, అబ్బాయిలకైతే 21 years కి లీగల్ గా ఇండియన్ రూల్స్ ప్రకారం లీగల్ గా మ్యారేజ్ చేయొచ్చు అని చెప్పి, అవునా కదా? కనీసం 21 కాకపోయినా కనీసం 25 ఏళ్లకైనా సరే సరి అయిన చేస్తే. సార్ మీరు నెగిటివ్ చెప్పారు, మరి చేసుకునే పాజిటివ్ చెప్పండి, ఇది అసలు పాయింట్. దీనివల్ల ఎలా చెప్పాలంటే, ఇది నేను లైఫ్ గా చాలా మంది లైఫ్ లో చూశాను. 25 ఏళ్లకి ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకున్నారో వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లలకి 25 ఏళ్ళు వచ్చుంటాయి. అప్పుడు ఎంత బాగుంటుందండి లైఫ్. మనకేమో 60-70 రావడం, అప్పటికి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయలేకపోవడం, ఏంటి దౌర్భాగ్యం. ఈ సిచ్యువేషన్స్ కూడా చాలా చూశాను. అదే ఈ టైంలో చేస్తే ఎవరి చేతికి ఎదుగొచ్చేస్తాడు. ఆ టైంలో మనకి ఏదైనా ఆ రోజు మనం లేకపోయినా వాళ్ళ అమ్మగారిని చూసుకోవడానికి వాడు అండగా ఉంటాడు, ఫ్యామిలీని నడిపించే కెపాసిటీ వాడికి వచ్చి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా నేను చూసి అంటే రియల్ లైఫ్ లో చాలా మంది అంతేందుకంటే ఈ మధ్య గత 2 years కిందట ఒక అతను చనిపోవడం జరిగింది. వాళ్ళకు 1 కోటి రూపాయలు ఆస్తి ఉంది, అది కూడా పొలాల మీద వచ్చిన ఆస్తి. ఆ ఆస్తి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలు బతకడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తి అనేది జీరో అయితే ఇంకో వాళ్ళ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కాలేదు. జీరో, ఎందుకంటే వాళ్ళు కూడా ఇలానే లేట్ మ్యారేజ్ అవ్వడం వల్ల పిల్లలు ఏమో చాలా చిన్న పిల్లలు, వాళ్ళ ఆవిడకేమో పెద్ద నాలెడ్జ్ లేదు, అంటే పల్లెటూరు నుంచి పక్క పల్లెటూరు నుంచి రావడం జరిగింది, సరిగ్గా చదువుకోలేదా అని. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చూసినప్పుడు అనిపిస్తున్నారే రైట్ టైం రైట్ డెసిషన్ అనేది ఖచ్చితంగా అవసరం.